ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2023 అక్టోబర్ 4 బుధవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాలు కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో అధిక శ్రమ కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. మిత్రులతో కలహాలు, ప్రేమికుల మధ్య విరోధాలు, కుటుంబంలో సమస్యలు, భార్య భర్తల మధ్య అనుకోని మనస్పర్ధలు, మీరు చేసే పని ఎదుటి వారికి నచ్చకపోవడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం, వాహనాలు యంత్రాలు చెడిపోయే అవకాశాలు, వ్యసన పనులకి ప్రమాదాలు, రాత్రి ప్రయాణాల్లో ఇబ్బందులు కనబడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఏర్పడడం, వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు, వృధా ఖర్చులు బాగా పెరిగే సూచనలు కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత తక్కువయ్యే సూచనలు, మనసు పలు రకాలుగా ఆలోచిస్తూ చికాకు చెందే సూచనలు కనబడుతున్నాయి. మీ కింద వారిని మధ్యవర్తులని నమ్మి మోసపోయే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి, కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు అనవసరమైన వ్యామోహాల వల్ల మరియు చెడు వ్యసనాల వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా తగిన ఫలితం లభించకపోవడం వల్ల మనస్పర్ధ చెందుతారు. స్త్రీలకి ఇంట్లో మెంటల్ టెన్షన్ పెరగడం వంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అన్నింటిని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పంచదశి మాత్రాన్ని పారాయణం చేయడం వల్ల లేక దగ్గరలోని ఆలయానికి వెళ్లి దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా, ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు.